ప్రాబ్లం నెంబర్ 17. దిగువ వివరాల నుండి రుణగ్రస్తుల ఖాతా, రుణదాతల ఖాతా, వసూలు బిల్లుల ఖాతా మరియు చెల్లింపు బిల్లుల ఖాతా తయారు చేసి అరువు అమ్మకాలు, అరువు కొనుగోళ్లు కనుక్కోండి. ఓకే, మనల్ని నాలుగు ఖాతాలు కూడా తయారు చేయమన్నాడు. రుణదాతల ఖాతా, చెల్లింపు బిల్లుల ఖాతా, వసూలు బిల్లుల ఖాతా, రుణగ్రస్తుల ఖాతా. ఓకే, ఇవి రెండు ఆస్తులు అండ్ ఇవి రెండు అప్పులు. ఇవి రెండు మనకేంటి? అప్పులు. ఆస్తులు డెబిట్తో ప్రారంభించాలి, అప్పులు క్రెడిట్తో ప్రారంభించాలి. ఓకే, రైట్. చూడండి, జనవరి 1, 2005 నిల్వలు, రుణగ్రస్తులు 18,000 ప్రారంభ నిల్వ, తెచ్చిన నిల్వ 18,000. అలాగే రుణదాతలు 12,000, రుణదాత అప్పు క్రెడిట్తో స్టార్ట్ చేయాలి, బై తెచ్చిన నిల్వ 12,000. ఓకే, నెక్స్ట్ వసూలు బిల్లులు 8,000, వసూలు బిల్లులు ఆస్తి డెబిట్తో స్టార్ట్ చేయాలి, తెచ్చిన నిల్వ 8,000. అలాగే చెల్లింపు బిల్లులు అప్పు క్రెడిట్ తో స్టార్ట్ చేయాలి, బై తెచ్చిన నిల్వ 7,000. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన వసూలు బిల్లులు 20,000. ప్రస్తుత సంవత్సరంలో 20,000 బిల్లులు వచ్చినాయట, బిల్లులు వస్తున్నాయి. వసూలు బిల్లుల ఖాతా డేటా టు ఎవరి దగ్గర నుంచి వస్తాయి? రుణగ్రస్తుల దగ్గర నుంచి వస్తాయి. సో వసూలు బిల్లుల ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా, అంటే వసూలు బిల్లుల ఖాతాలో రుణగ్రస్తులు 20,000, రుణగ్రస్తుల ఖాతాలో బై వసూలు బిల్లులు 20,000. అర్థమైందా? ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన వసూలు బిల్లులు, మనకి వసూలు బిల్లులు వస్తున్నాయి. వసూలు బిల్లు వస్తున్నాయంటే ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఎవరు మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు? రుణగ్రస్తులు. సో మనకి బిల్లులు వస్తున్నాయి, సంస్థలోకి వచ్చేదాన్ని డెబిట్ చేయండి, ఇచ్చేవాడిని క్రెడిట్ చేయండి. వసూలు బిల్లుల ఖాతా డెటా టు రుణగ్రస్తుల ఖాతా. వసూలు బిల్లులు డెబిట్ అయ్యింది కాబట్టి వసూలు బిల్లుల ఖాతాలో డెబిట్ వైపున, అండ్ రుణగ్రస్తులు క్రెడిట్ అయ్యింది కాబట్టి రుణగ్రస్తుల ఖాతాలో క్రెడిట్ వైపున. అలాగే రుణగ్రస్తుల నుంచి వసూలైన నగదు, రుణగ్రస్తుల నుంచి నగదు వస్తుంది నగదు ఖాతా డెటా టు ఎవరి దగ్గర నుంచి? రుణగ్రస్తులు. సో రుణగ్రస్తుల ఖాతాలో బై నగదు ఎంత అమౌంట్? 35,000. నెక్స్ట్, ఖాతాదారులకు చెల్లించిన నగదు. ఖాతాదారులు అంటే ఎవరు? రుణగ్రస్తులు. సప్లైదారులు అంటే రుణదాతలు. ఖాతాదారులు అంటే మన దగ్గర సరుకు కొన్నవాడు, సప్లైదారులు అంటే మనకి సరుకు అమ్మేవాడు. ఓకే, ఖాతాదారులకు నగదు చెల్లింపు, చెల్లించిన నగదు. వాళ్ళకి నగదు ఇచ్చామంట, ఎందుకు ఇచ్చామో మరి, వాళ్ళేం చెప్పలేదు మనకు. అది జస్ట్ ఖాతాదారులకు చెల్లించిన నగదు అన్నాడు. మనం చెల్లిస్తున్నాం ఖాతాదారులకి, అంటే రుణగ్రస్తులకి. చిట్టబద్ధి ఏంటి? మన దగ్గర నుంచి నగదు పోతుంది. రుణగ్రస్తుల ఖాతా డెటా టూ నగదు ఖాతా. సో రుణగ్రస్తుల ఖాతాలో డెబిట్ వైపున టూ నగదు, రుణగ్రస్తుల డెబిట్ వైపున టూ నగదు. నెక్స్ట్, ఖాతాదారులకు డిస్కౌంట్ ఇస్తున్నాం రుణగ్రస్తులకి, అంటే రుణగ్రస్తులు ఏమవుతారు? తగ్గుతున్నారు కాబట్టి బై డిస్కౌంట్ ఎంత అమౌంట్? 3,000. సో డిస్కౌంట్ ఏంటి? మనకి నష్టం. నామమాత్రం కథ ఏం చెప్పింది? నష్టాన్ని డెబిట్ చేయమంది. సో డిస్కౌంట్ నష్టం కాబట్టి డిస్కౌంట్ ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా. సో నెక్స్ట్, అలాగే ఖాతాదారులకి అలవెన్సులు, సేమ్ బై అలవెన్సులు, డిస్కౌంట్ అలవెన్సులు, ఇవన్నీ కూడా రుణగ్రస్తులు తగ్గుతారు. అలవెన్సులు 2,000. నెక్స్ట్, రాని బాకీలు రద్దు చేసామంట మనకి నష్టం. నామమాత్రం ఖాతా ప్రకారం నష్టాన్ని డెబిట్ చేయాలి, అంటే రాని బాకీల ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా. సో రుణగ్రస్తుల ఖాతాలో బై రాని బాకీలు 4,000. నెక్స్ట్, రుణదాతలకు ఎండార్స్ చేసిన వసూలు బిల్లులు
మనం బిల్లుల చాప్టర్ లో నేర్చుకున్నాం కదా, బిల్లు ఎండార్స్మెంట్ అంటే ఏంటి, మనకు వచ్చిన బిల్లు మనం మరొకరికి మనకి డబ్బులు ఇవ్వాల్సిన వారి దగ్గర నుంచి వచ్చిన బిల్లు మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాడికి ఇచ్చేస్తాం, దాన్ని ఎండార్స్ అంటారు, ఎండార్స్మెంట్. సో ఇక్కడ బిల్లుల్ని ఎండార్స్ చేశాం అంటే అర్థం ఏమిటి, మన దగ్గర ఉన్న వసూలు బిల్లులు మనం రుణదాతలకు ఇచ్చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ వసూలు బిల్లులు మన దగ్గర నుంచి పోతున్నాయి, అవునా, ఎవరు తీసుకుంటున్నారు, రుణదాతలు. సో రుణదాతల ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా, వసూలు బిల్లుల ఖాతాలో క్రెడిట్ వైపున బై రుణదాతలు బ్రాకెట్ లో ఎండార్స్ ఎంత అమౌంట్, ఎండార్స్ చేసిన బిల్లులు 5,000. మరి వసూలు బిల్లుల ఖాతాలో బై రుణదాతలు అన్నామంటే రుణదాతల ఖాతాలో టు వసూలు బిల్లులు బ్రాకెట్ లో ఎండార్స్ ఎంత అమౌంట్, 5,000. ఇదవుతుందా, బిల్లులు ఎండార్స్ చేయడం వల్ల ఏమవుతాయి, మన దగ్గర ఉన్న బిల్లులు తగ్గుతాయి, మనం రుణదాతలకు ఇవ్వాల్సిన డబ్బు కూడా తగ్గుతుంది. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్. దాని తర్వాత ఖాతాదారులచే అనాదరించబడిన వసూలు బిల్లులు, ఖాతాదారులచే అనాదరించబడిన వసూలు బిల్లులు అంటే రుణగ్రస్తులు ఆ బిల్లుల్ని అనాదరించారట. బిల్లులు అనాదరించడం అంటే ఏంటి, ఆ బిల్లు మీద డబ్బు కట్టకపోవడం. బిల్లుల చాప్టర్లు నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే బిల్లుల మీద డబ్బు కట్టలేదు అంటే బిల్లులు అనాదరించబడ్డాయో, బిల్లు వచ్చినప్పుడు రాసుకున్న చట్టబద్ధతను రివర్స్ చేస్తాం మనం, అవునా. అంటే చట్టబద్ధ ఏమవుతుంది, మామూలుగా మనకి బిల్లు వచ్చినప్పుడు వసూలు బిల్లు ఖాతా డెటార్ టు స్వీకర్త అంటే ఇక్కడ రుణగ్రస్తుడు, ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తాం, రుణగ్రస్తుల ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా. అర్థమవుతున్నాయా, బిల్లు అనాదరించబడింది అంటే మన దగ్గర బిల్లు క్యాన్సిల్ అవుతుంది, అంటే బిల్లులు ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. కాబట్టి బిల్లుల ఖాతాలో బై రుణగ్రస్తులు బ్రాకెట్ లో అనాదరణ, అనాదరణ ఎంత అమౌంట్, ఖాతాదారులచే అనాదరించబడిన వసూలు బిల్లులు 6,000. సో ఆ అమౌంట్ రుణగ్రస్తులు పెరుగుతారు టు వసూలు బిల్లు బ్రాకెట్ లో అనాదరణ 6,000. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు చూడండి, ఖాతాదారులచే ఆదరించబడిన వసూలు బిల్లులు, ఆదరించడం అంటే వసూలు బిల్లులకి డబ్బులు కట్టేయడం. వసూలు బిల్లులకి డబ్బులు కడుతున్నారు గడువు తేదీన, అంటే మనకి ఏమొస్తుంది, నగదు వస్తుంది. నగదు ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా, నగదు ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా అంటే వసూలు బిల్లు ఏమవుతుంది మనకి, తగ్గుతుంది. కాబట్టి వసూలు బిల్లుల ఖాతాలో బై నగదు ఎంత అమౌంట్, 14,000. వసూలు బిల్లులు తగ్గుతున్నాయి, నగదు వస్తుంది, బిల్లులు తగ్గుతున్నాయి. రైట్, నెక్స్ట్, ఖాతాదారులకు ఛార్జ్ చేసిన వడ్డీ, ఖాతాదారులు అంటే మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు, వాడికి వడ్డీ ఛార్జ్ చేశామంట అంటే వడ్డీ వేశామంట వాడికి, అంటే వాడు కట్టాల్సిన దానికి వడ్డీ కట్టమంటున్నాం, అవునా. సో ఇప్పుడు వడ్డీ మనకేంటి, ఆదాయం. ఆదాయం ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ లో ఉంటుంది, మనకి రావాలి వడ్డీ రుణగ్రస్తుడి దగ్గర నుంచి, కాబట్టి ఆదాయము క్రెడిట్ లో ఉంటుంది. ఎవడు కట్టాలి, రుణగ్రస్తుడు. సో చిట్టాపద్ధతి ఏంటి, రుణగ్రస్తుల ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా, రుణగ్రస్తుల ఖాతాలో డెబిట్ వైపున టు వడ్డీ ఎంత అమౌంట్, 2,000. ఓకే, ఒకవేళ షార్ట్ కట్ అనుకోండి, మీరు ఖాతాదారులకి వడ్డీ వేశారు అంటే వాళ్ళు కట్టాల్సిన దానికి వడ్డీ వేశారు అంటే వాడి నెలవు ఏమవుతుంది, పెరుగుతుంది, రైట్నా. సో 2,000. నెక్స్ట్, డిస్కౌంట్ చేసిన బిల్లు 1960. డిస్కౌంట్ చేసిన బిల్లు అంటే ఏంటి, బిల్లుని డిస్కౌంట్ చేయడం అంటే ఏం చెప్పాను, మన దగ్గర ఉన్న బిల్లు బ్యాంకులో ఇచ్చేసి బ్యాంకులోంచి నగదు తెచ్చుకోవడం అంతే కదా. బిల్లును డిస్కౌంట్ చేయడం అంటే మన దగ్గర ఉన్న బిల్లులు బ్యాంకుకి హ్యాండ్ ఓవర్ చేసి బ్యాంకులో అమ్మేసుకుని బ్యాంకులోంచి నగదు తెచ్చుకోవడం. అంటే ఏం జరుగుతుంది, ఈ సందర్భంలో మన దగ్గర నుంచి బిల్లులు పోతున్నాయి, మనకి నగదు వస్తుంది, రైట్. అంటే బిల్లులు మన దగ్గర నుంచి పోతున్నాయి కాబట్టి బిల్లుల్ని క్రెడిట్ చేస్తాం, మనకేమొస్తుంది, నగదు వస్తుంది. నగదు ఖాతా డెటా డిస్కౌంట్ ఖాతా, అక్కడ కొంత మనం నష్టపోతున్నాం. డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా అంటే వసూలు బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి, వసూలు బిల్లుల ఖాతాలో క్రెడిట్ వైపున బై నగదు బై డిస్కౌంట్ బై నగదు బై డిస్కౌంట్ 1960 నగదు, 40 డిస్కౌంట్. నెక్స్ట్, అనాదరించబడిన వసూలు హుండీలు, అనాదరించబడిన వసూలు హుండీ, వసూలు హుండీ ఏమైందంట, మళ్ళా అనాదరించబడిందంట.
సో వసూలుకుని అనాథ రక్షణ అంటే ఏంటి? ఇంతకుముందే మనం ఆల్రెడీ చేసాం, ఇక్కడ అనాదరించబడినటువంటి వసూలు బిల్లులు 6,000 రూపాయలు. అవునా? అంటే బిల్లు అనాదరించబడింది అంటే ఏంటి? బిల్లు క్యాన్సిల్ అవుతుంది. బిల్లు క్యాన్సిల్ అవ్వడం అంటే ఏంటి? మన దగ్గర నుంచి మళ్ళీ బిల్లు రుణగ్రస్తుడికి వెళ్ళిపోతుంది, రుణగ్రస్తుడు మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వాలి. అర్థమవుతుందా? సో చిట్టాబద్ది ఏం రాసుకుంటాం, రుణగ్రస్తుల ఖాతా డేటా 2, వసూలు బిల్లు ఖాతా. కాబట్టి రుణగ్రస్తుల ఖాతాలో డెబిట్ వైపున 2 వసూలు బిల్లు, 2 వసూలు బిల్లు, బ్రాకెట్ లో ఎంత? బ్రాకెట్ లో అనాదరణ ఎంతది? 1,000 రూపాయలు. సో వసూలు బిల్లు ఖాతాలో బై రుణగ్రస్తుడు, బ్రాకెట్ లో అనాదరణ 1,000 రూపాయలు. రైట్? అంతా కూడా ఈ బిల్లుల టాపిక్ మీద ఆధారపడి ఉంటాయి. రుణగ్రస్తులు బిల్లులు అనాదరణ చెందడం, ఆదరణ చెందడం అన్ని కూడా. నెక్స్ట్, దాని తర్వాత ప్రస్తుత సంవత్సరంలో జారీ చేసిన చెల్లింపు బిల్లులు, అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ చెల్లింపు బిల్లులు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తాం చెల్లింపు బిల్లులు? ఎవరికి ఇస్తాం? రుణదాతలకు ఇస్తాం. రుణదాతలకి చెల్లింపు బిల్లులు ఇస్తాం. అవునా? సో చిట్టాపతి ఏమొస్తుంది, రుణదాతల ఖాతా డేటా 2, చెల్లింపు బిల్లుల ఖాతా. రుణదాతల ఖాతా డేటా, సో రుణదాతల ఖాతాలో డెబిట్ వైపున 2 చెల్లింపు బిల్లులు, 2 చెల్లింపు బిల్లులు. ఎంత అమౌంట్? 10,000. చెల్లింపు బిల్లుల ఖాతాలో బై రుణదాతలు 10,000. అంతే కదా, చెల్లింపు బిల్లులు ఇస్తున్నారు అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన వారికి బిల్లు ఇస్తున్నారు అంటే అర్థం ఏమవుతుంది? మీరు డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో వాడు తగ్గుతాడు, మీ బిల్లులు పెరుగుతాయి. రుణదాతలు తగ్గుతున్నారు, మీ బిల్లులు పెరుగుతున్నాయి. రైట్? నెక్స్ట్, రుణదాతలకు చెల్లించిన నగదు, రుణదాతలకు నగదు చెల్లిస్తున్నారు, నగదు చెల్లిస్తున్నారు రుణదాతలకి, నగదు పోతుంది. రుణదాతల ఖాతా డేటా 2, నగదు ఖాతా. సో రుణదాతల ఖాతాలో డెబిట్ వైపున నగదు ఎంత అమౌంట్? 30,000. లేదా షార్ట్ కట్ ఆలోచిస్తే రుణదాతలకి నగదు చెల్లిస్తున్నారు, ఏమవుతుంది? రుణదాతలు తగ్గుతున్నారు. కాబట్టి రుణదాతల ఖాతాలో డెబిట్. నెక్స్ట్, రుణదాతలు అనుమతించిన డిస్కౌంట్, రుణదాతలు మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు, రుణదాతలు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ డిస్కౌంట్ మనకి ఆదాయం. అవునా? సో డిస్కౌంట్ క్రెడిట్ లో ఉంటుంది. ఎవరిస్తున్నారు? రుణదాతలు ఇస్తున్నారు. రుణదాతల ఖాతా డేటా 2, డిస్కౌంట్ ఖాతా. సో రుణదాతల ఖాతాలో డెబిట్ వైపున 2, డిస్కౌంట్ 3,000. షార్ట్ కట్ ఆలోచిస్తే రుణదాతలు 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ అంటే ఏంటి? తగ్గింపు. అంటే మీరు కట్టాల్సింది తగ్గిస్తున్నారు వాళ్ళు. అంటే మన అప్పు ఏమవుతుంది? తగ్గుతుంది. సో అప్పు రుణదాతలు తగ్గుతుంది కాబట్టి మనం డెబిట్ చేస్తాం. రైట్? నెక్స్ట్, రుణదాతల నుండి అలవెన్సులు, సేమ్ రుణదాతలు ఒక అలవెన్సులు ఇచ్చారు మనకి, అవి కూడా మనకి ఏమవుతాయి? తగ్గుతాయి 1,000 రూపాయలు. నెక్స్ట్, రుణదాతలను అనాదరించబడిన రుణదాతలకు ఎండార్స్ చేసిన వసూలు బిల్లు. సో చాలా ఇంపార్టెంట్, మనం బిల్లుల టాపిక్ లో నేర్చుకున్నాం, గుర్తుందో లేదో. ఎండార్స్ చేసిన బిల్లు అనాదరించబడితే, ఎండార్స్ చేసిన బిల్లు అనాదరించబడితే దాని యొక్క నిబంధన ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ, నాకు బి దగ్గర నుంచి బిల్ వచ్చింది, నేను సికి బిల్ ఎండార్స్ చేశాను. జాగ్రత్తగా వినండి, నేను ఏ, నాకు బి దగ్గర నుంచి బిల్ వచ్చింది, ఓకే, ఈ బిల్ వచ్చింది, ఈ బిల్లుని నేను సికి ఎండార్స్ చేశాను. అంటే ఈ బి అనేవాడు నాకు డబ్బులు ఇవ్వాలి అంటే నా రుణగ్రస్తుడు, సి అనేవాడికి నేను డబ్బులు ఇవ్వాలి అంటే వాడు నా రుణదాత. సో రుణగ్రస్తుడి దగ్గర నుంచి వచ్చిన బిల్లు రుణదాతకి ఇచ్చా. గడువు తేదీన ఏం చేస్తాడు? సి బి దగ్గరికి వెళ్తాడు డబ్బుల కోసం, ఎందుకంటే బిల్లు వాడి దగ్గర ఉంది కదా. సి గడువు తేదీన బి దగ్గరికి వెళ్తాడు, వెళ్తే బి డబ్బులు కట్టేశాడు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బి నాకు ఇవ్వాల్సిన డబ్బు క్లోజ్, నేను సికి ఇవ్వాల్సిన డబ్బు క్లోజ్. కానీ బి సికి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, అనాదరణ చేశాడు అనుకోండి, సి బిని ఏమనడు, వచ్చేస్తాడు వెనక్కి. వచ్చి ఎవరి దగ్గరకు వస్తాడు? నా దగ్గరకు వస్తాడు. అవునా? సి నా దగ్గరకు వస్తాడు, నేను ఇచ్చిన బిల్లు పట్టుకుని నా దగ్గరకు వచ్చి ఆ బిల్లు నాకు ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నేను సికి డబ్బులు కట్టాలి, మరి ఆ డబ్బులు నేను ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకుంటాను? బి దగ్గర నుంచి వసూలు చేసుకుంటాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అనాదరణ ఎండార్స్ చేసిన బిల్లు అనాదరణ పొందిందో,
నేను సికి డబ్బులు కట్టాలంటే రుణదాత పెరుగుతాడు, నాకు బి డబ్బులు కట్టాలంటే రుణగ్రస్తుడు పెరుగుతాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ ఏం రాసుకుంటాం, చట్టబద్ధం ఏం రాసుకుంటాం, ఎన్ఆర్సి ఎవడైతే ఉన్నాడో వాడికి మనం డబ్బులు కట్టాలి, ఎవడైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాడు మనకి డబ్బులు ఇవ్వాలి. అంటే ఇక్కడ బి ఖాతా డెటార్ టు సి ఖాతా అని రాస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అంటే మనకి స్వీకర్త ఖాతా డెటార్ ఎన్ఆర్సి ఖాతా అని రాస్తాం ఇక్కడ బిల్లుల్లో అయితే. అది ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు, రుణగ్రస్తుడు. మనం డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు, రుణదాత. అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో మనకి డబ్బులు ఇవ్వాల్సిన రుణగ్రస్తుడు పెరుగుతాడు, మనం డబ్బులు ఇవ్వాల్సిన రుణదాత పెరుగుతాడు. కాబట్టి రుణగ్రస్తుడి ఖాతాలో డెబిట్ వైపున టు రుణదాత బ్రాకెట్ లో ఎండార్స్ బిల్లు అనాదరణ, ఎండార్స్ బిల్లు అనాదరణ. ఎంత అమౌంట్, అమౌంట్ ఎంత ఎండార్స్ బిల్లు అనాదరణ జరిగితే, ఎంత చూడండి అమ్మది, 2000 రూపాయలు. సో మళ్ళీ ఇది ఎక్కడ వస్తుంది, రుణదాతల ఖాతాలో, రుణదాతల ఖాతాలో. ఓకే, బై రుణగ్రస్తుడు బ్రాకెట్ లో ఎండార్స్ బిల్లు అనాదరణ, ఎండార్స్ బిల్లు అనాదరణ. అంటే మన రుణగ్రస్తుడు పెరుగుతున్నాడు, మన రుణదాత కూడా పెరుగుతున్నాడు. ఎంత అమౌంట్, 2000 రూపాయల అమౌంట్. ఓకే రైట్, నెక్స్ట్. దాని తర్వాత అనాదరించబడిన చెల్లింపు హుండీలు, అనాదరించబడిన చెల్లింపు హుండీలు, చెల్లింపు హుండీలు అనాదరించబడ్డాయట. సో ఏమవుతుంది చెప్పండి, చెల్లింపు హుండీలు అనాదరించబడితే, చెల్లింపు హుండీలు అనాదరించబడ్డాయి అంటే ఏమవుతుంది, తగ్గుతున్నది. అనాదరించడం అంటే ఏంటి, క్యాన్సిల్ అవ్వడం. అంటే మళ్ళీ మన రుణదాతలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, చెల్లింపు బిల్లులు తగ్గిపోతాయి. సో రుణదాతల ఖాతాలో టు బై చెల్లింపు బిల్లులు, ఓకే, మన రుణదాతలకు ఇచ్చిన చెల్లింపు బిల్లులు క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే మనం మళ్ళీ రుణదాతలకు డబ్బులు ఇవ్వాలి, బిల్లు ఏమో తగ్గుతుంది. ఎంత అమౌంట్, అనాదరించబడిన చెల్లింపు బిల్లులు 3000. నెక్స్ట్ ఇక్కడ చెల్లింపు బిల్లుల ఖాతాలో బై రుణదాతలు 3000. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఆదరించబడిన చెల్లింపు బిల్లులు. ఆదరించడం అంటే ఏంటి, డబ్బులు కట్టేయడం. సో చెల్లింపు బిల్లులకి డబ్బులు కడుతున్నాం, బై నగదు. ఎంత, 8000. నెక్స్ట్ దాని తర్వాత కొనుగోలు వాపసులు ఏమవుతాయి, రుణగ్రస్తులు తగ్గుతారు. కొనుగోలు వాపసులు. సో అవి రుణదాతలకు సంబంధించినవి కదమ్మా. సో రుణదాతలు ఏమవుతారు, తగ్గుతారు. టు కొనుగోలు వాపసులు. ఎంత, 2000. నెక్స్ట్ రాణి బాకీల ఏర్పాటు. చూడండి, ఈ రాణి బాకీల ఏర్పాటు ఒకటి, వసూలైన రాణి బాకీలు ఒకటి, రుణగ్రస్తుల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవమ్మ. ఓకే, కాబట్టి ఆ రెండు వదిలేసేయండి. నెక్స్ట్ అమ్మకాల వాపసులు. రుణగ్రస్తులు తగ్గుతారు, బై అమ్మకపు వాపసులు. ఎంత అమౌంట్, 3000 రూపాయలు. నెక్స్ట్ December 31, 2015 నిల్వలు, అంటే ముగింపు నిల్వలు. రుణగ్రస్తులు బై తేల్చిన నిల్వ, ఏమనాలి, తేల్చిన నిల్వ 15000. అలాగే రుణదాతలు టు తేల్చిన నిల్వ, ఎంత, 13000. అలాగే వసూలు బిల్లులు తేల్చిన నిల్వ బై తేల్చిన నిల్వ, ఎంతమ్మా ఇవి, తేల్చిన నిల్వ ఎంత, 1000 రూపాయలు. అలాగే చెల్లింపు బిల్లులు తేల్చిన నిల్వ టు, చెల్లింపు బిల్లులు టు తేల్చిన నిల్వ ఎంతరా, చెల్లింపు బిల్లుల ఖాతాలో టు తేల్చిన నిల్వ ఎంత, 6000. రైట్, సో పోస్టింగ్లు అన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు ఖాతాలు క్లోజ్ చేయండి. ఖాతాలు క్లోజ్ చేయాలంటే ఫస్ట్ వసూలు బిల్లుల ఖాతా క్లోజ్ చేయండి. ఫస్ట్ ఏ ఖాతా క్లోజ్ చేయాలి, వసూలు బిల్లుల ఖాతా క్లోజ్ చేయాలి. సో వసూలు బిల్లుల ఖాతా క్లోజ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి, 28000. ఇది 14, 5, 19, 26, 27, 28, 29 ట్యాలీ అయిపోయింది. ఒకవేళ ఏమన్నా బ్యాలెన్స్ వస్తే అది ఈ ఖాతాలోకి వచ్చేది, బట్ ట్యాలీ అయిపోయింది. నెక్స్ట్ రుణగ్రస్తుల ఖాతా క్లోజ్ చేయండి, 82000 టోటల్. 82000 నిల్వ తేలిస్తే టు తేల్చిన నిల్వ, మీన్స్ తేల్చిన నిల్వ అంటే ఇక్కడ ఏంటది, అరువు అమ్మకాలు. రుణగ్రస్తుల ఖాతాలో బ్యాలెన్సింగ్ ఫిగర్ అమ్మకాలు కదా, అమ్మకాలు 52000. అలాగే చెల్లింపు బిల్లుల ఖాతా క్లోజ్ చేయండి,
చెల్లింపు బిల్లుల ఖాతా క్లోజ్ చేస్తే ఎంత వస్తుంది మనకి చెల్లింపు బిల్లుల ఖాతా? 6, 8, 14, 3, 17 ఇది కూడా టాలీ అయిపోయింది 17,000, 17,000. దెన్ ఈ ఖాతా క్లోజ్ చేయండి, ఈ ఖాతా రుణదాతల ఖాతా క్లోజ్ చేస్తే 64,000 నిల్వ తేలిస్తే బై అరువు కొనుగోళ్ళు ఎంత వస్తాయమ్మా? 47,000. సో దిస్ ఇస్ ఆన్సర్. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా ఇది.